Hi friends, my name is Srinivasulu. I am Gata. Samasaram nunchi TET ko prepare avutunnanu. Na TET preparation lo bhaganga rendu pustakalu naaku chaala use ayyayi. Aa pustakalu ento meeku cheppalani vachinanu. Aa pustakalu emante Success Series Volume 1 Volume 2. Ee rendu pustakalu kuda bit bank ante prathi topic ni ante page number prathi test book lo unde prathi line kuda bit ga marchina pustakalu idi. Ee pustakamlo Volume 1 లో ఏమున్నాయంటే సైకాలజీ 3000 bits, అలాగే తెలుగు కంటెంట్ 3500 bits, తెలుగు మెథడాలజీ 550 bits, అలాగే ఇంగ్లీష్ గ్రామర్ 2500 bits, ఇంగ్లీష్ మెథడాలజీ 600 bits. అంటే ఈ మొత్తం కూడా 10000 bits. అంటే వాల్యూమ్ 1 లో సక్సెస్ సిరీస్ వాల్యూమ్ 1 లో 10000 bits ఉన్నాయి. అలాగే ఈ వాల్యూమ్ 2లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే గణితం కంటెంట్ 3800 bits ఉన్నాయి, అలాగే గణితం మెథడాలజీ 1000 bits ఉన్నాయి, అలాగే పరిసరాల విజ్ఞానం 1500 bits ఉన్నాయి, అలాగే సైన్స్ కంటెంట్ 2700 bits ఉన్నాయి, అలాగే సైన్స్ మెథడాలజీ 1000 bits, సోషల్ కంటెంట్ 2700 bits, సోషల్ మెథడాలజీ 1000 bits, డివిజనల్ టెస్ట్లు 1500 bits ఉన్నాయి, అలాగే మోడల్ పేపర్స్ 300. అంటే ఇన్ని అంటే దీంట్లో దాదాపుగా 15000 bits ఉన్నాయి. దీంట్లో 10000 bits మనం ఎక్కడైనా బయట ఆన్లైన్ లో ఎగ్జామ్స్ రాసేది 1000 రూపాయలు పెట్టి బిట్స్ కొంటాం. అంటే 1000 రూపాయలు పెట్టి ఆ కోర్స్ ని ఆన్లైన్ ఎగ్జామ్ కోర్స్ ని కొంటాం. వాళ్ళు 100 డైరెక్ట్ టెస్ట్లు పెడతారు. మహా అంటే 5000 bits వాళ్ళు మనకు ఇస్తారు. కానీ దీనిలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 25000 bits ఉన్నాయి. వీటితో పాటు అదనంగా ఒక 15000 bits పైగా ఆన్లైన్ ద్వారా అంటే సక్సెస్ సిరీస్ యాప్ కూడా ఉంది. ఆ యాప్ ద్వారా వాళ్ళు అది ఇస్తామని సక్సెస్ సిరీస్ వాళ్ళు నాకు చెప్తున్నారు. వాళ్ళు డైలీ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి. ఆ డైలీ టెస్ట్లు కూడా నేను ప్రతిరోజు అంటే డైలీ ఏ ఎగ్జామ్ ఉంది దానికి సంబంధించిన సిలబస్ ఇచ్చి డైలీ 50 క్వశ్చన్స్ ని వాళ్ళు ఇస్తున్నారు. అంటే డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా కూడా మనం రాసుకోవచ్చు. ఇది సక్సెస్ సిరీస్ బుక్స్ గురించి. ఈ బుక్స్ లో ఇండెక్స్ చూసుకుంటే మనము గణితం కంటెంట్ వచ్చింది, అలాగే నూతన పాఠ్య పుస్తకాలు కూడా దీంట్లో ఉన్నాయి. తర్వాత గణితం బోధన పద్ధతులు అంటే మెథడాలజీ ఉంది. తర్వాత ఈవీఎస్ సైన్స్ కంటెంట్. అలాగే దీంట్లో మంచి విషయం ఏమంటే టైం టేబుల్. ఈ టైం టేబుల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసినారు. అంటే మనం ఏ టైంకి ఏ సబ్జెక్ట్ చదవాలి అని వీళ్ళు ఇచ్చినారు. అంటే దీంట్లో 3 రకాల టైం టేబుల్స్. అంటే మీకు నచ్చిన టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకుని ఇచ్చేయచ్చు. దాంట్లో ఫస్ట్ ఇది 13 గంటలు. అంటే మనం రోజులో 13 గంటలు చదివే వాళ్ళైతే ఈ టైం టేబుల్ ఫాలో అవ్వాలి, అలాగే 8 గంటలు చదివే వాళ్ళైతే ఈ టైం టేబుల్ ఫాలో అవ్వాలి, అలాగే 6 గంటలు చదివే వాళ్ళైతే ఈ టైం టేబుల్ ఫాలో అవ్వాలి. ఇది టైం టేబుల్ ని మనకు వీళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేసినారు. అలాగే వీళ్ళు డైలీ అంటే ఏ టాపిక్ చదివి డైలీ ఏ టాపిక్ చదవాలి అని డైలీ టాపిక్ వైజ్ గా వీళ్ళు విడదీసి ఇచ్చేసినారు. అంటే డే 1 కి సైకాలజీలో పెరుగుదల వికాసం పరిమితి పరిపక్వత భావన చదవాలి, అలాగే తెలుగు అలంకారాలు 3 నుంచి 4 మూడవ తరగతిలో 1 నుంచి 4వ క్లాస్ వరకు చదవాలి అని ఉత్యాన ప్రాస అలంకారం, సెకండ్ ప్రాస అలంకారం, లడ్డం ప్రాస అలంకారం, ఇది ప్రతిదీ పిన్ పాయింట్ గా ఇచ్చేసినారు. అలాగే ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అలాగే మ్యాథ్స్ 3వ తరగతిలో సంజ్ఞామానము పేజ్ నంబర్ తో సహా వీళ్ళు ఇది ప్రొవైడ్ చేసేసినారు. అలాగే ఈవీఎస్ కుటుంబం ఎవరేం చేస్తున్నారు అని ఈ ప్రతి తర్వాత ట్రై మెథడ్స్ గణిత స్వభావం పరిధి ఇలా ఒక రోజులో ఎన్ని టాపిక్స్ చదివితే ఇలా ఎన్ని రోజులు ఇచ్చినారంటే 50 రోజులు ఇచ్చేసినారు. అంటే 50 రోజులు ఈ టాపిక్ వైజ్ చదువుకుంటూ పోతే మనము టెక్స్ట్ సిలబస్ మొత్తం కవర్ చేసేలా చేసేస్తాం మనం. ఇది నాకు బాగా యూజ్ అయింది, మీరు కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.